ఇప్పుడంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు పాడుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా పిలిచేస్తున్నాను, షణ్ముఖ ప్రియ. షణ్ముఖ ప్రియ హాయ్. నువ్వు చాలా బాగున్నావు, నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. షణ్ముఖ ప్రియ, లాస్ట్ టైం నీకు ఏ రిబ్బన్ వచ్చింది? ఎల్లో రిబ్బన్. ఓకే, మన సూపర్ సింగర్ 4లో ఏంటండి ఇది, పిల్లలకి పెద్దవాళ్ళకి పోటీ ఏమిటి, మళ్ళీ ఫోక్ సాంగ్స్కి సినిమా పాటలకి ఏమిటి అని అనుకుంటున్నారా? వీళ్ళేమీ తక్కువ కాదు. రెడీయా? రెడీ. ఏ పాట పాడుతున్నావు? నేను ఇంటింటి రామాయణం చిత్రం నుంచి వీణ వేణువైన సరిగమా. ఓకే సరే, ఇప్పుడు వేణు గారు పాడిన పాటకి వీణ వేణువైన సరిగమా అనే పాటను అందుకోబోతోంది. బెస్ట్ ఆఫ్ లక్. ఎంత ముద్దుగా పాడావో షణ్ముఖ ప్రియ. షణ్ముఖ ప్రియ పాటకి జడ్జెస్ ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాము. థ్యాంక్ యూ జడ్జెస్. ఇక ఆడియన్స్, మీ మార్క్స్ రికార్డ్ చేయండి. థ్యాంక్ యూ ఆడియన్స్. షణ్ముఖ ప్రియ ఇప్పుడు మార్క్స్ చూద్దామా. మను గారు ఇచ్చిన మార్క్స్ 10 out of 10. నిజంగా ఈ ఏజ్ లో పాడటం అనేది పెద్ద, అది భగవంతుని ఆశీర్వాదం.
అది కాకుండా ఆర్కెస్ట్రాని ఫాలో అవుతూ ఆ బీజిఎంస్ని కానీ ఆ బిట్స్ని కానీ తనకు మధ్యలో తను బ్రీతింగ్ ఉమ్ము మింగటానికి కూడా ఆ సాంగ్లోనే తను ప్రయత్నిస్తూ ఆ కష్టాన్ని తనలో దాచుకొని ఆ పల్లవిలో వీణ వేణు వీణ తరి నరి నానా. నెక్స్ట్ లైన్ ఏంటమ్మా? ఆ ఒక్క ఎక్స్ప్రెషన్కి నీకు పది పడ్డాయి. అసలు నీకు ముఖే సరస్వతి, నీ తల్లిదండ్రుల్ని అభినందించాలి. ఎందుకంటే వారు ఆ ఇంట్రెస్ట్ తీసుకుని ఆ పాప మీద ఇంత రియాలిటీ షోస్లో నువ్వు ఎంతోమంది పిల్లలకి నువ్వు ఆదర్శంగా నిలబడాలి, నువ్వు బాగా పైకి రావాలని ఆశీర్వదిస్తున్నాను తల్లి. ఎంతోమంది పిల్లలు మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళి మ్యూజిక్ నేర్చుకోవడానికి కారకురాలండి ఇవిడ. గ్రేట్. చాలామంది తల్లిదండ్రులు అదిగో షణ్ముఖ ప్రియ ఎంత బాగా పాడుతుంది పదండి మీరు నేర్చుకోండి అని తీసుకెళ్తున్నారు. నిజం. అలాగే మన కార్యక్రమం కూడా దానికి ఎంతగానో దోహద చేసింది. బికాస్ మ్యూజిక్ క్లాసెస్ అంటే ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గినటువంటి తరుణంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ రావడంతో మళ్ళీ మ్యూజిక్ మీద, క్లాసికల్ మ్యూజిక్ మీద ఎంతగానో ఇంట్రెస్ట్ పెరిగింది. వీణ వేణు అది పోయి అది చక్కగా మళ్ళా మీరు తప్పు నాయన ఇంటే రండి అని షణ్ముఖ ప్రియ ద్వారా చెప్పించినట్టు అనిపించింది నాకు. ఓకే, అశోక్ తేజ గారు ఇచ్చిన మార్క్స్. శంకరాభరణం సినిమా చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంగీతం నేర్చుకోవాలనేటువంటి ధ్యాస పెద్దవాళ్ళలో పెరిగింది. శంకరాభరణం తర్వాత ఇన్ని సంవత్సరాలకి, ఇన్ని దశాబ్దాలకి షణ్ముఖ ప్రియ పాడిన తర్వాత పిల్లలు సంగీతం నేర్చుకోవాలన్నటువంటి ధ్యాస పెరిగింది. బోస్ గారు ఇచ్చిన మార్క్స్ 7 out of 10. అంటే ఆ వయసులో నిజంగా మాట్లాడడం కూడా కష్టం పిల్లలు, అలాంటి వయసులో తను పాడింది చాలా సంతోషం. కొన్ని వాక్యాలు శృతిలో పాడింది ఇంకా సంతోషం. తను ఇంకా అంటే పోటీ కాబట్టి నిష్పాక్షికంగా వ్యవహరించాలి, కేవలం వయసునే పరిగణలోకి తీసుకోకూడదు. నాకు అలా అనిపించి ఆ మార్కులు ఇచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ. వెంకన్న గారు ఇచ్చిన మార్క్స్ 9 out of 10. వెంకన్న గారు మీ కామెంట్స్. శృతి అనేది వాళ్ళ ఏడుపు కూడా అందమైన శృతి ఉంటుంది సహజత్వంగా. కృతకమైన శృతి పేరుతోని కృతకత్వాన్ని బాగా పాడిన అమ్మాయికి బరువు నెత్తినేస్తే దమ్ము తీసి పాడుతున్నట్టు పాడుతుంది. అంతే ఏం చేస్తాను చిన్న పాప కనుక అది ముచ్చటం కనుక మార్కులు వేసినా. నీ టోటల్ మార్క్స్ ఎంత చూద్దాం ఇప్పుడు. 60-54, 90%. సరస్వతి మ్యూజిక్ స్కూల్ నుంచి వచ్చిన ఆడియన్స్ అంటే స్కూల్లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అలాగే వారి తల్లిదండ్రులు వారు కల్పించినటువంటి మార్క్స్ 40-31, 77% ఇచ్చారు. సరే ఇప్పుడు షణ్ముఖ ప్రియ టోటల్ మార్క్స్ చూద్దామా? ఓకే, 85%. నో నో నో, 86% బెంచ్ మార్క్, 1% తగ్గిపోయింది. అంటే షణ్ముఖ ప్రియ నీకు మన సూపర్ సింగర్ 4లో ఫస్ట్ టైం రెడ్ రిబన్ వస్తుంది. ఓకే, ఆడియన్స్ నుంచి ఎవరో మాట్లాడాలనుకుంటున్నారు మేడం, మీ పేరు? నా పేరు శ్రీవాణి, నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. షణ్ముఖ ప్రియ చాలా బాగా పాడింది, తన స్టాండర్డ్గా అసలు ఆ పాటలు ఆ మాటలు కానీ ఆ ఇది కానీ అసలు గుర్తుపెట్టుకోవడమనే చాలా అసలు మా పిల్లలు చూస్తుంటే అసలు ఆ మీనింగ్స్ కూడా వాళ్ళకి అర్థమే అవ్వదు. అలాంటిది అందులో ఎంజాయ్ చేస్తూ పాడడం అనేది మన వీణ వాయిస్తూ వేణు ఊతున్నట్టుగా ఉయ్యాల ఊగిస్తున్నట్టుగా చాలా బాగా పాడింది. మళ్ళీ చంద్రబోస్ గారు ఎందుకు తక్కువ మార్కులు ఇచ్చారో నాకు అసలు చాలా అందుపట్టని విషయంగా ఉంది. అసలు తన దీనికి అసలు చాలా మెచ్చుకోవాల్సిన ఇది అవి గుర్తుపెట్టుకుని, మాటలు గుర్తుపెట్టుకుని అసలు స్పందించి పాడడం అనేది చాలా గ్రేట్. అసలు తన్ని చూసి అసలు మా పిల్లల్ని ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ టీవీ మీద కూర్చొని తన పాట విని ఎంజాయ్ చేస్తూ ఉంటాం మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరం. మీరు చెప్తుందంతా కరెక్టే మేడం, కానీ చంద్రబోస్ గారి కన్నా చూసినట్టయితే ఈరోజు జడ్జ స్కోర్ కన్నా మీరే తక్కువ ఇచ్చారు. నా మటుకు నేను 10% ఇచ్చే, 100% మార్క్స్ వేశాను నేను. మళ్ళీ అంటే అక్కడ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరినీ రిప్రజెంట్ చేస్తూ మీరున్నారు కాబట్టి ఈరోజు జడ్జెస్ కన్నా ప్రేక్షకుల వైపు నుంచి తక్కువ మార్కులు పడ్డాయి.
బహుశా సంగీతం బాగా ఎక్కువ తెలియటం మూలంగా అయి ఉండొచ్చు. ఎక్కువగా శృతి గురించి పరిజ్ఞానం సంపాదించి శ్రీదేవి గారు ఇందాక నేను మాటల్లోనే గ్రహించేశాను, ఆవిడ మరీ పట్టుబట్టేశారండి సంగీతం మీద. ఓకే, అయి ఉండొచ్చు. కాకపోతే ఈసారి పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, ఇంకా తనకి ఛాన్సెస్ ఉన్నాయి ఈ ప్రిలిమినరీస్లో తనని తను ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పటి వరకు నీకు వచ్చిన టోటల్ మార్క్స్ చూద్దాము ఒకసారి. ఫస్ట్ ఎపిసోడ్లో షణ్ముఖప్రియ పాడిన పాటకి యెల్లో రిబన్ అండ్ 81 మార్క్స్, ఇక ఈ ఎపిసోడ్లో రెడ్ రిబన్, కానీ మార్క్స్ మాత్రం ఆ ఎపిసోడ్ కన్నా ఎక్కువ, 85. అంటే బెంచ్ మార్క్ని బట్టి రిబన్ మారిపోతూ ఉంటుంది, అది ప్రాబ్లం. ఇక ఎక్స్ట్రా సాంగ్ కూడా నువ్వు పాడేశావు, ఆ సాంగ్కి నీకు 85 వచ్చింది మార్క్స్. టోటల్గా నీ స్కోర్ 251, సుమా 253. సుమా కన్నా జస్ట్ 2 మార్కులు వెనకాలన్నావు. మీ టీంలోనే ఉంది, కానీ ఇక్కడ టీమ్ స్కోర్స్ ఏం లేవు కదా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా 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 బెటర్గా ఉంటుంది షణ్ముఖప్రియది. ఓకే, థ్యాంక్ యూ.